ఇటీవల కాలంలో ఎదురవుతున్న పరిణామాల మీద ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఎందుకు మౌనం వహిస్తున్నారు అనే దాని మీదే చర్చ జరుగుతోంది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి లేఖ రాశారు. ఆ లేఖ మీద ఫైనల్ డెసిషన్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిసే తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాకపోతే ఆ లేఖ రాసిన తర్వాత దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు నోరు ఇప్పట్లేదు, ఎందుకు మౌనంగా ఉన్నారు అనేది ఒక ప్రశ్న. ఒక పక్క ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ విషయంలో అడుగడుగున ఇబ్బందులు ఎదురవుతున్నాయి. తాజాగా ప్రతిపక్షం కూడా ఒక సవాల్ విసిరింది. 60,000 ఎకరాల్లో 58,000 ఎకరాల్లో పట్టాలు ఇచ్చేందుకు ఛాన్స్ ఉన్నా ఎందుకు ఇవ్వట్లేదు, 2,000 ఎకరాల్లోనే ఇష్యూ ఉంది కదా అని. దాని మీద కూడా ఎందుకు మౌనంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు, ఎందుకు సమాధానం చెప్పట్లేదు ప్రజలకు అనేది మరొక అంశం ఇప్పుడు తెర మీదకి వచ్చింది. ఇక మూడు రాజధానుల ఏర్పాటు విషయంలో కోర్టు ఇష్యూలు కంటిన్యూ అవుతున్నాయి, ఇబ్బందులు ఎదురవుతూనే ఉన్నాయి. కాకపోతే దానికి సంబంధించి కూడా అడపాదడపాగా వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి తప్ప రాజధాని విషయంలో అయితే ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గం అది ఇదని. కానీ రాజధాని ఎప్పుడు పూర్తి స్థాయిలో ఏర్పాటు అవుతుంది అనే దానికి సంబంధించి అధికారికంగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఎటువంటి క్లారిటీ రాలేదు. ఆ విషయంలో ఎందుకు మౌనంగా ఉన్నారు అనేది మరొక ప్రశ్న. ఇక పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్రం సహకరిస్తుందా లేదా అనేది ఇంకా పూర్తి క్లారిటీ లేదు. అంచనాలు వ్యయాలు మారినప్పుడు అలాగే విభజన చట్టంలో ఉన్నదాని ప్రకారం ఎందుకు ఇవ్వలేకపోతున్నారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రాన్ని ప్రశ్నించాలి, కేంద్రాన్ని పోరాడాలి అంటూ ఉండవేల అరుణ్ కుమార్ లాంటి వాళ్ళు సలహాలు సూచనలు ఇచ్చినా దాని మీద ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు స్పందించలేదు, మౌనంగా ఉన్నారు అనేది. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో కూడా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఎన్నికల కమిషనర్గా ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధమవుతున్నా సరే ఆ విషయం ఇప్పుడు కోర్టులో ఉంది. ఆ విషయం కూడా ఒకవేళ ఎన్నికల కమిషన్కి అనుకూలంగా తీర్పు వస్తే తదుపరి కార్యాచరణ ఎలా ఉంటుంది అనే దాని మీద కూడా ఎందుకు మౌనంగా ఉంటున్నారు జగన్మోహన్ రెడ్డి. అంటే ఇలా ప్రతిదానికి కూడా మౌనం 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 ఎందుకు, ఆ సైలెన్స్ వరకు ఏమైనా వైలెన్స్ ఉందా? జగన్మోహన్ రెడ్డి గారి ప్రశాంతంగా ఉన్నారు అంటే తుఫాను ముందొచ్చే ప్రశాంతతే జగన్మోహన్ రెడ్డి గారిలో ఇప్పుడు కనిపిస్తుందా అనేది. ఎందుకంటే ఒకేసారి బరస్ట్ అయితే ఎలా ఉంటుంది అనేది, జగన్మోహన్ రెడ్డి గారు బరస్ట్ అయితే ఎలా ఉంటుంది అనేది ఆల్రెడీ ఒకటి రెండు సందర్భాల్లో అందరూ చూశారు. ఎన్నికలు ఎప్పుడైతే రద్దు చేశారో మార్చిలో ఇమీడియట్గా ఆయన ప్రెస్ మీట్ పెట్టడం, తర్వాత పరిణామాలు ఎలా చోటు చేసుకునే ఒక గందరగోళ పరిస్థితి అయితే నెలకొంది ఆంధ్రప్రదేశ్లో. ఒక్కసారిగా చాలా మార్పులు వచ్చాయి. అలాగే రాజధాని విషయంలో కూడా మూడు రాజధానుల ఏర్పాట్లో విషయంలో ప్రతిపక్షం అడ్డుకున్నప్పుడు ఇమీడియట్గా శాసనమండలిని రద్దు చేసే నిర్ణయం తీసుకోవడం, తర్వాత ఎటువంటి పరిస్థితులు వచ్చాయో చివరికి శాసనమండలిని రద్దు చేస్తూ తీర్మానాన్ని పార్లమెంటుకు సైతం పంపించడం జరిగింది. ఇప్పుడు అక్కడ కేంద్రం ఆమోదం కోసం వేచి చూస్తుంది. సో ఇటువంటి నేపథ్యాలు, అంటే ఒకవేళ ఆయన డెసిషన్ తీసుకుంటే ఎలా ఉంటుంది, ఒక అతిపెద్ద తుఫాన్ లాగే ఉంటుంది తప్ప అంత సైలెంట్గా అయితే ఉండదు అంటున్నారు. ఈ మౌనం వెనక కారణం ఏంటి అనడానికి ఈ ఉదాహరణలను కూడా ఇప్పుడు తెర మీదకు తీసుకొస్తున్నారు కొంతమంది వైసీపీ నేతలు. మరి చూద్దాం నిజంగా జగన్ గారి ప్రశాంతత ఇప్పుడు మౌనం నిజంగా తుఫాన్ ముందు వచ్చే ప్రశాంతతేనా, ఏం జరుగుద్ది అనేది వేచి చూడాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.